దరఖాస్తు 21/8/2023 ఉదయం 10 గంటల నుండి స్థానిక హైదరాబాద్ రోడ్ లక్ష్మీ గార్డెన్స్ లో లాటరీ తీస్తున్నట్లు తెలిపారు. మొత్తం 155 మద్యం దుకాణాలకు గాను గౌడ సామాజిక వర్గానికి 34, ఎస్సీ సామాజిక వర్గానికి 14, ఎస్టీ సామాజిక వర్గానికి 4, ఓపెన్ కేటగిరీ 103, మొత్తం 155 దుకాణాలకు లాటరీ పద్ధతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు 2 లక్షల రూపాయల డిడి చాలన తీసుకోవాలని, ఇవి మళ్ళీ తిరిగి ఇవ్వబడవని అన్నారు. ఒక దరఖాస్తుదారుడు ఒక షాపుకి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు ఇవ్వవచ్చని తెలిపారు. ఒక వ్యక్తి ఒక షాపు కంటే ఎక్కువ షాపులకి దరఖాస్తు చేయవచ్చునని, ఒకవేళ అట్టి దరఖాస్తులకి ఒకే షాపు కంటే ఎక్కువ షాపులు వచ్చినట్లయితే ఎన్ని షాపులు వచ్చినా అన్ని షాపులకి అట్టి దరఖాస్తుదారునికి పేరు లైసెన్స్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. గౌడ ఎస్సీ ఎస్టీ దరఖాస్తుదారులు తెలంగాణ ప్రభుత్వం ద్వారా పొందిన కుల ధృవీకరణ పత్రములు సమర్పించాలని అన్నారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాలని అన్నారు. మీ యొక్క దరఖాస్తులని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ నల్గొండ రామగిరి నందు మరియు రామ్నగర్ కేంద్రీయ విద్యాలయం దగ్గర మెడియల్గూడెం రోడ్లో మరియు కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ తెలంగాణ వారి కార్యాలయం నాంపల్లి హైదరాబాద్లో దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వారితో పాటు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చాణిక్య, సిఐ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2023-25 లైసెన్స్ సంవత్సరం గాను నల్గొండ జిల్లా యందలి 155 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో కేటాయించటకు దరఖాస్తులు ఆహ్వానించటకు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీని పీరియడ్ ఎక్కడి నుంచి ఉంటుందంటే December 1, 2023 నుంచి 30 November 2025 వరకు ఈ కాల పరిమితి ఉంటుంది. 2 సంవత్సరాలు నల్గొండ జిల్లాలో ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ 18/8/23 సాయంత్రం 6 గంటల వరకు. సాయంత్రం 6 గంటల లోపల లైన్లో ఎంతమంది ఉన్నా వాళ్ళ అప్లికేషన్ తీసుకునబడతాయి. ప్రభుత్వ సెలవు రోజులలో అప్లికేషన్లు తీసుకునబడవు. దరఖాస్తులు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మరియు నల్గొండ ఎక్సైజ్ స్టేషన్ రామ్నగర్ కేంద్రీయ విద్యాలయం దగ్గర మిర్యాలగూడ రోడ్లో మరియు కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హైదరాబాద్లో కూడా అప్లికేషన్లు తీసుకునబడుతున్నాయి. లాటరీ తేదీ 21/8/23 నాడు ఉదయం 11 గంటలకు లక్ష్మీ గార్డెన్స్ హైదరాబాద్ రోడ్ మరియు కూడా నల్గొండ పట్టణం నందు లాటరీ తీయడం జరుగుతుంది. ఈ పాలసీ నందు 155 మద్యం షాపులకు, 34 గౌడ కమ్యూనిటీకి, 14 ఎస్సీ సామాజిక వర్గానికి, 4 ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించబడ్డాయి. మిగతా 103 ఓపెన్ టు ఆల్. దీనిలో పైన పేర్కొనబడిన సామాజిక వర్గాలతో పాటు మిగతా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన జిల్లాలో లాటరీ పద్ధతిని కేటాయించబడిన ఈ రిజర్వేషన్లు ఎక్సైజ్ స్టేషన్ నల్గొండ యందు 1 ఎస్టీ, 4 ఎస్సీ, 5 గౌడు, 30 జనరల్ కేటగిరీలో మొత్తం 40 దుకాణాలు. మిర్యాలగూడ నందు ఎస్సీ కేటగిరీలో 2, గౌడ్ కమ్యూనిటీకి 4, ఓపెన్ కేటగిరీ 20, మొత్తం 26 దుకాణాలు. దేవరకొండ స్టేషన్ లిమిట్స్లో 1 ఎస్టీ, 4 ఎస్సీ, 6 గౌడు, ఓపెన్ కేటగిరీ 11, మొత్తం 22 దుకాణాలు. ఎక్సైజ్ స్టేషన్ నక్రికల్లో 1 ఎస్సీ, 8 గౌడు, 9 ఓపెన్, మొత్తం 18 దుకాణాలు. ఎక్సైజ్ స్టేషన్ చండూరు 1 ఎస్టీ, 2 ఎస్సీ, గౌడ్ 1, ఓపెన్ కేటగిరీ 10, మొత్తం 14 దుకాణాలు. ఎక్సైజ్ స్టేషన్ ఆలియాలో 1 ఎస్టీ, 1 ఎస్సీ, 3 గౌడు, 14 ఓపెన్ కేటగిరీ, మొత్తం 19 దుకాణాలు. ఎక్సైజ్ స్టేషన్ నాంపల్లిలో 7 గౌడ కమ్యూనిటీకి 9 ఓపెన్ కేటగిరీ, మొత్తం 16 దుకాణాలు. ఈ విధంగా చూస్తే ఎస్టీలకు మొత్తం 4, ఎస్టీలకు 14, గౌడు 34, ఓపెన్ కేటగిరీ 103, మొత్తం 155 దుకాణాలకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయబడింది. దరఖాస్తుదారులు జత చేయవలసింది ఏంటంటే 2 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాం. నాన్ రీఫండేబుల్ డీడీ కానీ ఛాలెంజ్ రూపంలో కానీ ప్రతి అప్లికేషన్కు జత చేయాలి. ఒక క్యాండిడేట్ ఎన్ని అప్లికేషన్లు అయినా
अप्लाई षाप एन अप्लीकेशन एन षापैना एन अप्लीकेशन काबी प्रति अप्लीकेशन को रूम लक्षल डीडी यानी चालन यानी कंपलसरी कटा रीसेंट रीसेंट थ्री कलर फोटो सबमिट आधार कार्ड जिराक्स कापी पैन कार्ड जिराक्स कापी और गौड़ एससी एसटी वाल कम्यूनिटी सर्टिफिकेट लेको अंडरटेकिंग अंडरटेकिंग एमेंटे मुफ्ई एम लपल सबा अंडरटेकिंग इस्ते वाल अप्लीकेशन पड़ता है अभ्यर्थी मध्य दुकान अभ्यर्थी अदे रोज लेकिन तेल इट इन इवे रोज वन बै सिक्स लाइसेंस फीज कटा एनुअल लाइसेंस फीज एनुअल लाइसेंस फीज मन दर याबल इवे आर षापल याबल एन भाई षापल अरवे लक्षल नलब रूम षापल దీనిలో 1/6 అమౌంట్ అదే రోజు గాని తెల్లారి గాని కడితే అతనికి షాప్ కేడ ప్లాటింగ్ లో ఎంపైన అభ్యర్థి అదే రోజు అతనికి షాప్ లైసెన్స్ ఇవ్వబడుతుంది గ్యారెంటీ మాత్రం సంవత్సరంలో 25% వార్షిక లైసెన్స్ ఫీజు లో 25% ను బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి 25 నెలల కాల పరిమితికి ఉంటారు ఈ మధ్యం దుకాణాలు ఏదైనా విషయంలో సందేహం వస్తే ఇక్కడ ఎక్సైజ్ స్టేషన్ల నంబర్ ఇచ్చినాము ఇక్కడ గాని ఏదైనా మనం కాంటాక్ట్ చేయవచ్చు అందరికీ ఈ విషయం పబ్లిక్ తెలిసి తెలుపగలరని కోరుతున్నాను।